బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్ధమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఏసీలకు అలవాటు పడ్డ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్ కు బదులు టీజీగా మార్చినందుకు వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, తప్పుడు పేపర్లు జీవో కాపీలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తప్పుడు పత్రాలు సృష్టించి బీఆర్ఎస్ అకౌంట్ లో పెట్టి నిజమని నమ్మిస్తున్నారని చెప్పారు బల్మూరి వెంకట్. పరిపాలన అందించాలే, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మా గౌరవ తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరిస్తూ ప్రతి సమస్యల్ని అడ్రస్ చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీగా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఏదైతే వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే, ఎక్కడన్నా మేము తప్పులు చేసినా ఆ వాస్తవాలు మా దృష్టికి తీసుకొని వస్తే, లేదా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరై సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా స్వాగతించి ఈ యొక్క ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవిస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కన పెట్టి ఏదైతే ఇంట్లోనే కూర్చొని ఏసీలకు అలవాటు అయిపోయి 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజల సమస్యలు తీర్చకుండా ఎవరింట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏదైతే వాస్తవాలు కావివి, వాస్తవాలు లేనివి, దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా సంబంధించిన కొంతమంది ఏదైతే పింక్ మీడియాకి సహకరించే కొంతమంది వ్యక్తులతోటి కొంతమంది ఆ మిత్రులని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షలోలు ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్యాకేజీలు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేయించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన, మా మంత్రుల పైన, అందరిపైన తప్పుడు ప్రచారం చేస్తారు. ఏదైతే లోగో మార్చడానికి టీఎస్ని టీజీగా మార్చడాన్ని, తెలంగాణ తల్లి ఏదైతే ఆ విగ్రహాన్ని చేంజ్ చేయడానికి, అదేవిధంగా లోగో మార్పు కోసము ఏదైతే వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వృధా చేస్తుందని చెప్పి ఒక తప్పుడు కాపీని, ఒక తప్పుడు కాపీ ఏదైతే వాస్తవం కాదో కనీసం ఆ పేపర్ పైన తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర ఎంబ్లెమ్ కానీ లేదా అఫీషియల్గా ఏ సిగ్నేచర్ కానీ ఎటువంటి లేని కాపీని దీన్ని క్రియేట్ చేసి ఇదొక అఫీషియల్ కాపీ అని మా ఆ విధంగా ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో ఒకటే ఒక లక్ష్యం ముఖ్యమంత్రి గారిని ఏదైతే సంబంధించి బ్యాడ్ చేసి చూపించాలని చెప్పాలి. ముఖ్యమంత్రి గారి పైన చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా, లేకపోతే ముఖ్యమంత్రి గారు పరిపాలించే విధానము చాలా స్పష్టంగా ప్రజలకు ఏదైతే వారు అందుబాటులో ఉంటారు కాబట్టి వాటి వేటి పైన మాట్లాడడానికి వీళ్ళకి ఎవిడెన్స్ లేకపోవడంతో ఇటువంటి తప్పుడు జియో కాపీలని, తప్పుడు ఏదైతే ఆ పేపర్లని క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్తో దీన్ని పబ్లిష్ చేసి తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారాన్ని చిత్రీకరించి చూపించే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్, వాళ్ళకి సానుకూలంగా ఏదైతే పనిచేయడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైతే యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఛానళ్ళు పెట్టుకుర్రో, కొంతమంది గతంలో విలేకరులకు పనిచేసిన వ్యక్తులు చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చే 3 లక్షల 5 లక్షల ప్యాకేజ్కి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, కల్వకుంట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా, ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏదైతే మీరు ప్రచారం చేసిర్రో, ఏదైతే సంబంధించి 4,639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో, ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిందో, ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి, దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు మేరకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న ఏ వాస్తవం అన్న కానివ్వండి, ఏదన్నా ఎవిడెన్స్తో సహా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేస్తామనే ఆధారాలు మీ దగ్గర ఉంటే, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీగా
ఏదైతే సంబంధించి ఆధారాలతో నేను కూడా మీ వెంట డీజీపీ గారి దగ్గరకు వస్తా. నిజంగా తప్పు చేస్తే, తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది మా పార్టీ వ్యక్తులైనా సరే, కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది.